తూర్పు గోదావరి జిల్లా పీఠాపురం న్యాయవాది అయిన నాళం బేబీరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మపై విమర్శలు గుప్పించారు. జగ్గయ్య చెరువు గట్టున సాయిబాబా తన సొంత నిధులతో కమిటీ వారి సహకారంతో నిర్మించడం జరిగిందని, గుడికి ఆనుకొని అరసెంటు స్థలం పంట షెడ్యూల్ నిమిత్తం కేటాయించగా కాటన్ రాజు అనే వ్యక్తి ఆయన కుమారుడు ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి చూశారని, దాన్ని గుడి కమిటీ సభ్యులు ప్రతిఘటించడంతో వారిపై తప్పుడు కేసులు నమోదు చేశారని తెలిపారు. పోలీస్ మరియు రెవెన్యూ అధికారుల విచారణలో ఆ స్థలం గుడిదేనని తేలిందని, ఈ విషయాలేమీ తెలుసుకోకుండా దీనిపై రాజకీయం చేస్తూ ఎమ్మెల్యే పెండం దొరబాబుపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రెండు వేల పద్దెనిమిదిలో వచ్చి గుడి అంతా పూర్తి చేసి మా కంపెనీ మెంబర్ల సహకారంతో గుడి పూర్తి చేయడం జరిగి అప్పటి నుంచి చాలా ప్రశాంతంగా గుడి నిర్వహణ జరుగుతుంది. భక్తులందరికీ తెలుసు, మా కంపెనీ మెంబర్లకి అందరికీ తెలుసు. ఇలా ఉండగా మా గుడికి తూర్పు దిక్కున ఉన్న స్థలంలో మన కాటమరాజు గారు వాడి అబ్బాయి హక్కుపై చేయడానికి వచ్చి ఇచ్చారు. ఇచ్చి మేము అడిగాం, తప్పైతే క్షమించండి, మీకు ఎంతవరకు ఉందో అంతవరకు మీరు చేసుకొని మీరు ఇల్లు కట్టుకుంటారు ఏం కట్టుకుంటారు అంతేగాని, ఇక్కడ ఎగస్ట్రా సైట్ మాత్రం మీరు దయచేసి ఆ హక్కుపై చేయొద్దని రిక్వెస్ట్ చేశాం. వారు వచ్చి మేము పిలిచాం వారిని, గౌరవంగా పిలిచి వారిని ఇలాగ మీకు ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకొని వెళ్ళండి, ఎగస్ట్రాగా హక్కుపై చేయొద్దు అని అడిగాం. దానికి వారు చాలా కాటమరాజు గారు వాళ్ళ అబ్బాయి చాలా నానా విధాలుగా నన్ను మా కమిటీ మెంబర్ని దుర్భాషలాడినా సరే మేము నేను ఈ విషయాన్ని కూడా మేము సాయిబాబా గుడి ప్రాంగణంలో చెప్తున్నాను, అబద్ధం అన్నది చెప్పడం లేదు, దయచేసి అర్థం చేసుకోండి. నానా బూతులు పూస్తే పూసిన తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నారు, మా నాన్నగారు ఏదో మాట్లాడారండి, దయచేసి మీరు అపార్థం చేసుకోకండి, బతిమలాడారు, సరే పెద్ద ఆయన కదా అని మేము సరే ఏం చేస్తే జరుగుతుందని ఊరుకున్నాం. ఊరుకున్న తర్వాత వారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ ఏమి గొడవ జరగలేదు, ఏమీ జరగలేదు, తప్పుడు కంప్లైంట్. ఒకరోజేమో కొట్టారని ఇస్తారు, ఒకరోజేమో ఆడవాళ్ళు బట్టలు చింపారని ఇచ్చారు, అది ఎంతవరకు న్యాయం? అలాగే ఆ రోజు ఆ గొడవ రోజున ఆడవాళ్ళు అన్నవాళ్ళు ఎవరు లేరు రకరకాలుగా. ఇది అలా ఉండగా ఒక రెండు స్టేట్మెంట్లు ఇచ్చారు వారు. మన పిఠాపురం రాజా గారు అబ్బాయి రత్నారావు గారు తీసుకొచ్చి D5 టీవీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, మేము మా కుటుంబం నలుగురు కూడా వైఎస్ఆర్ అంటే చాలా అభిమానం మాకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వారికే మేము ఓట్లేసాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. సరే మరుసటి రోజు మళ్ళీ మన మాజీ శాసనసభ్యులు వర్మగారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక రకమైన స్టేట్మెంట్, అసలు వర్మగారు అసలు నేను నిక్కచ్చిగా చెప్తున్నాను, ఈ గుడి ఈ తగువుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మన ఎమ్మెల్యే దొరబాబు గారు కానీ ఎటువంటి సంబంధం లేదు. నేను సాయిబాబా గుడి ఆవరణలో ఉండి చెప్తున్నాను నేను. అలా అది తలుచుకుండా ఆయన వర్మగారు నోటికొచ్చినట్టు ఏదో కళ్ళు దాగిన కోతిలాగా మాట్లాడాడు. వర్మ దొరబాబు గారు అలా అవినీతి చేశారు, అలా అవినీతి చేశారు. అసలు వర్మగారికి నేను ఈ పత్రికాముఖంగా మాట్లాడుతున్నాను. నేను వర్మగారు అంత అవినీతి పరుడు ఈ నియోజకవర్గంలో ఉన్నాడా? వర్మగారు అవినీతి గురించి మాట్లాడే హక్కు ఉందా? ఏదో దెయ్యాలు యాదాలు చెప్పినట్టుంది. నాకు చాలా బాధగా మాట్లాడుతున్నారు. దొరబాబు గారికి ఈ గుడి కమిటీకి సంబంధం ఏంటి? వర్మగారు ఏమీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? పోలీస్ ఆఫీసులు బెదిరిస్తున్నాడు ఆయన, మా మీద కేసులు కట్టమని ధర్నా చేస్తాడట. ఎందుకు, ఏమని ధర్నా చేస్తాడు అంటే, ధర్నా చేస్తానని బెదిరిస్తే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయాలి. ఆయన ఉద్దేశం ధర్నా కాదు, నువ్వు హంగర్ స్ట్రైక్ చేయి, ఈ నియోజకవర్గం ప్రజలకు పేడ వదిలిపోతుంది. ధర్నా చేస్తానని బెదిరించి ఎస్పీకి వెళ్తాను, ఎస్పీ దగ్గరికి వెళ్తాను, ఏంటది? ఏ ఎస్పీ దగ్గరికి వెళ్తే ఎస్పీ గారు విచారణ చేయరా? విచారణ చేయకుండా కేసులు కట్టేస్తారా? మా కమిటీ మెంబర్లు పోలీసు వారు పిల్లలేదన్నారు, కళ్ళు లేవాళ్ళకి, మా కాటమరాజు ఫ్యామిలీకి కళ్ళు లేవా? 3 రోజులు తిప్పారు ఎస్ఐ గారు మా కమిటీ మెంబర్లు. 3 రోజులు పోలీస్ స్టేషన్లో అలా నిలబెట్టి ఇన్వెస్టిగేషన్ చేశారు. నేను చెప్పాం ఒకటే, మా దగ్గర తప్పు ఉంటే మీరు ఏ విధమైన శిక్షకన్నా మేము రెడీ అని చెప్పాం. పోలీస్ స్టేషన్కి పిలవలేదండి ఎస్ఐ గారు, మాకేం ఫేవర్ చేశారు? వైఎస్ఆర్ పార్టీ మాకేం చేసింది? వైఎస్ఆర్ పార్టీకి ఏం సంబంధం? వర్మగారి సంగతి మన నియోజకవర్గంలో తెలియదా?
వర్మ గారికి పత్రికా ముఖంగా చెప్తున్నా నా మీద మీకు ఏమైనా పర్సనల్ గ్రిడ్జ్ ఉంటే నాతో తలపడండి గుడితో కాదు సాయిబాబా గుడితో కాదు సాయిబాబా గుడి కమిటీతో నువ్వు సాయిబాబా గుడి కమిటీతో గాని ఇచ్చావు నీ పుట్టగదలు ఉండవు ఇప్పుడు గాని నేను 1978 నుంచి రాజకీయాలు కొంచెం క్లోజ్ గా ఉన్నాను నేను 78 నుంచి ఈ రోజు వరకు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని 10 గ్రామాల్లో తరిమి తరిమి కొట్టిన ఎమ్మెల్యే ఆఖరికి మన రాయలసీమలో కూడా జరగలేదు అటువంటి నీచమైన నువ్వు అవినీతి గురించి మాట్లాడతావా ఆ రోజు మీరు కూడా దయచేసి ఆ D5T దీన్ని అలాగే వర్మగారి స్టేట్మెంట్ కూడా మీరు కూడా పరిశీలించాలి ఎందుకంటే ఆయన పేర్లు చెప్పు అంటే ఆయన బలవంతాన్ని పేర్లు చెప్పించడమా మా పేర్లు గొడవ ఎవరమ్మా వాళ్ళ కోడలు ఏదో మాట్లాడుతున్నారు అమ్మా మీ పేర్లు చెప్పండి మీరు పేర్లు చెప్పండి ఏంటది బలవంతంగా ఆయన పోలీస్ ఆఫీసర్ని అందరినీ బెదిరించి మా మీద కేసులు పట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అది చాలా తప్పు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ గుడి ఈ లైన్ అంతా కూడా 52 సీరియల్ మీద వస్తుందండి ABCDEF ఇదంతా ఆయన పట్టా నెంబర్ ఎంతండి కాటవరాజు గారు పట్టా నెంబర్ 2361 అసలు ఎక్కడుందో తెలియదు సరే మేము కూడా ఎంక్వైరీ చేసాం అది ఎంతవరకు నిజమో మేము కూడా పూర్తిగా ఇదిలేదు ఆ పట్టా 2016లో వర్మగారు ఎమ్మెల్యే గారు ఉన్న టైంలో క్యాన్సిల్ చేయబడింది ఏ రకంగా ఇతను అర్హుడు కాదని ఈ కాటమరాజు గారు వాళ్ళ అమ్మగారు అర్హురాలు కాదని మన వర్మగారే క్యాన్సిల్ చేయించారు ఇప్పుడు మళ్ళీ ఏదో నీతులు చెప్తారు ఏంటండి ఆయన అది తెలుసుకోవాలి కదా దొనపో తీరిందంటే దోణ కట్టేయమంటాడా అది న్యాయవాది పాలిటిక్స్కి దీనికి అసలు సంబంధం లేదని మరే పదే పదే చెప్తున్నాను నేను ఎంత అన్యాయం అండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అతను అది తెలుసుకోవాలి కదా మేము ఇప్పుడన్నా మీ పత్రికా ముఖంగా మేము చెప్తున్నాం వారికి ఇక్కడ సైట్ ఉంటే తీసుకొని పట్టుకెళ్ళడానికి మాకేం అభ్యంతరం లేదు మేము వారికి అదే చెప్తున్నాము మీ ముఖంగా కూడా మేము వారికి అదే చెప్తున్నాం వారికి స్థలం ఉండి ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మాకు సాయిబాబా గారు మాకు ఇచ్చిన స్థలం ఉంది సాయిబాబా గారు అంటే ఏంటండి మూడు మతాలకు దేవుడైన మూడు మతాలకు సంబంధించి ముస్లింలు క్రిస్టియన్స్ హిందువులకు సంబంధించిన దేవుడు ఆ దేవుడు ప్రాంగణాన్ని వివాదంలో తెస్తారు ఎందుకండి వర్మగారు కూడా అసలు మరి జ్ఞానం ఉండాలి కదా అడగాలి కదా ఎందుకు జరి ఎవడో వచ్చాడు కదా అని ఏదో పత్రికా సమయం ఇచ్చేయడమేనా అసలు వర్మగారు తెలుగుదేశం పార్టీలో తరపున మాట్లాడడానికి హక్కు లేదు అతనికి చంద్రబాబు నాయుడు ఫోటోలు అవి కాల్చి ఒగలేడుపులు ఏడ్చి దొంగేడుపులు ఏడ్చి ఎమ్మెల్యే అయ్యాడు ఆఖరికి మళ్ళీ వాళ్ళు కాళ్ళు పట్టుకొని సిగ్గులేక మళ్ళీ తెలుగుదేశం పార్టీని విమర్శించి సిగ్గులేక మళ్ళీ ఆ పార్టీలో చేరాడు మళ్ళీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో కూడా చేరతారనే కొన్ని వార్తలు వస్తున్నాయి ఎంతవరకు అంటే నువ్వు అధికారం కోసం పాకులాడు మనిషివి నువ్వు ఒక వ్యక్తిని విమర్శించడం నీకు హక్కు ఎక్కడ ఉంది ఈ నియోజకవర్గంలో ఇటువంటి అంత అవినీతి పరుడు ఎక్కడా లేడు ఈ నియోజకవర్గం చాలా ఇది అతను నిలుపుకోలేకపోయాడు 10 గ్రామాల్లో తరిమి తరిమి కొట్టారండి మీ అందరికీ తెలుసు ఏ రాయలసీమలో కొడతలేదు సిట్టింగ్ ఎమ్మెల్యేని తరిమి తరిమి కొట్టడం అది రాయలసీమలో కూడా ఇప్పుడు జరగలేదు